ఓకే సార్, భారత ఎన్నికల కమిషన్ ద్వారా నిన్న సాయంత్రం 5 గంటలకి మనకు వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మరియు మనకు ఫేజ్ దశగా ఉన్న ఇది ఎన్నికలు మనకు ఖరారైంది. ఆ నేపథ్యంలో మన మొత్తం తెలంగాణ స్టేట్ ఒకటే ఫేజ్లో మన ఎన్నికలు మొదలవుతున్నాయి. వరంగల్లో ఉన్న వరంగల్ ఎస్సీ పార్లమెంట్ 15 నెంబర్ మనకు కూడా ఈ ఫస్ట్ ఫేజ్లో ఉంది. నోటిఫికేషన్ ఇష్యూ 18 మార్చ్లో అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్ 25 మార్చ్, లాస్ట్ డేట్ ఫర్ విడ్రావల్స్ 28 మార్చ్, తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్ 11 ఏప్రిల్లో ఉంది. మనకు నిన్న సాయంత్రం 5 గంటల నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది. మొత్తం తెలంగాణ స్టేట్లో, మొత్తం జిల్లాలో, మనకు గ్రామీణ ప్రాంతంలో, నగరం ప్రాంతంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమలుకి వచ్చేసింది. ఇది కాబట్టి మనకు వచ్చే 24 గంటల లోపల ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎనీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్, అదేవిధంగా ఎనీ అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అన్ని ఫ్లెగ్జెస్కి పోస్టర్స్, బ్యానర్స్ తీయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 48 అవర్స్ లోపల ఆల్ పబ్లిక్ ఆఫీసెస్, అంటే రైల్వే స్టేషన్సు, బ్రిడ్జెసు, రోడ్సు, తర్వాత మనకు ఉన్న బస్ స్టాండ్సు, అక్కడ నుంచి అన్నీ కూడా ఇటువంటి రాజకీయ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ మనం తొలగడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 72 అవర్స్లో ఆ సంబంధించిన ఆల్ ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్, అంటే మనకు కొన్ని ప్రాంతంలో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి ఇది, సో ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మనకు ఇది తీయడం జరుగుతుంది. ఇది మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి నేను చెప్పింది విషయం. తర్వాత సెకండ్ అజెండా ఐటెంలో మనకు జిల్లాలో ఉన్న ఎలక్టోరల్ రోల్ అండ్ పోలింగ్ స్టేషన్స్ గురించి చెప్తాను. మన జిల్లాలో 22 ఫిబ్రవరిలో ఫైనల్ రూల్ ఆఫ్ పబ్లికేషన్ అయింది. ఆ పబ్లికేషన్ ప్రకారంగా మొత్తం వరంగల్లో ఉన్న 3 కాన్స్టిట్యూన్సీస్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, వరదనపేట నియోజకవర్గంలో 3 కలిపి 711,798 ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా సర్వీస్ ఎలక్టర్స్, అంటే మనకు ఆర్మీలో పనిచేసే ఎలక్టర్స్ దాదాపు 241 ఎలక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా ఓవర్సీస్ ఎలక్టర్స్, అంటే విదేశంలో ఉన్న ఎన్ఆర్ఐస్లో ఉన్న ఓటర్స్ కూడా ఇప్పుడు మనం అందరికీ తెలుసు ఇది హక్కులు ఇవ్వడం జరిగినాయి. అటువంటి 33 ఎలక్టర్స్ మన జిల్లాలో ఉన్నాయి. ఈ 3 కేటగిరీలో ఉన్న ఎలక్టర్స్ కలిపి మన జిల్లాలో 712,030 ఎలక్టర్స్ అవుతుంది. కానీ నామినేషన్స్ నుంచి 10 డేస్ బిఫోర్, అంటే ఈరోజు వరకు వచ్చి అన్ని ఫార్మ్ 6 కొత్తగా నమోదయ్యి ఓటర్స్కి మనం ఇది నమోదు చేయడం ప్రక్రియ మొదలవుతుంది, అది పూర్తి చేస్తాం. కానీ అంటే ఫైనల్ రోల్ నుంచి ఇప్పటివరకు డిలిషన్స్ మనం ఏమీ చేయట్లేదా, మనకు డిలిషన్స్ కూడా ఎన్విఎస్పి పోర్టల్లో కొన్ని వచ్చినాయి, అది డిలిషన్స్ ఏమి చేయడానికి రాదు. సో మనకు ఇప్పుడు ఉన్న ఓటర్స్ ఎలక్టర్స్ 712,030 ఉంటాయి. తర్వాత జిల్లాలో ఉన్న 724 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అది పోలింగ్ స్టేషన్ వారీగా బ్రేకప్ మీకు ఇది హ్యాండ్ ఓవర్ కాపీ చూస్తాం. ఇది గతంలో ఉన్న పోలింగ్ స్టేషన్స్కి ఇప్పుడు ఉన్న పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 34 పోలింగ్ స్టేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఎలక్టర్స్ ఆల్సో దాదాపు 33,000 ఎలక్టర్స్, అసెంబ్లీలో ఉన్న ఎలక్టర్స్ నుంచి ఇప్పుడు ఉన్న ఎలక్టర్స్కి 33,000 మంది ఎలక్టర్స్ మనం యాడ్ చేయడం జరిగినాయి. ఈ ఎలక్షన్లో ఉన్న ఒక తేడా ఉంది, అంటే అసెంబ్లీలో మనకు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఈవీఎంస్ యూస్ చేశాం, ఎం త్రీ మషిన్స్ అంటే లేటెస్ట్ మషిన్స్. కానీ ఇప్పుడు ఉన్న ఎన్నికల్లో ECIL సంస్థ నుంచి, అంటే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుండి Mark 2 ఈవీఎంస్ మనం యూస్ చేస్తున్నాం. ఈ Mark 2 ఈవీఎంస్ ఉన్నాయి మనకు, యూపీ నుంచి వచ్చినాయి మనకు చాలా వరకు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఇది ఈవీఎంస్. ఈరోజు ఎనమల మార్కెట్ యార్డ్లో ఈ ఈవీఎం సంబంధించిన చివరి దశలో ఉన్న ఫస్ట్ లెవెల్ చెక్ మనకు ఇది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రాజకీయ ప్రతినిధి ముందు మాక్ పోల్ కూడా ఈరోజు మొదలు అవుతుంది. సో మనకు రేపటి నుంచి ఇవి అన్ని మషిన్స్ మనకు అవేర్నెస్ కానీ, అదేవిధంగా డెమో పర్పస్ కోసం, మనకు స్వీప్ యాక్టివిటీస్ కోసం మనం మొదలు పెడతాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏర్పాటైంది కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్సు, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్సు, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అన్నీ కూడా మనకు ఈరోజు సాయంత్రం నుంచి మనకు యాక్టివేట్ అవుతుంది.
జిల్లాలో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్స్ కోసం 9 టీమ్స్ అపాయింట్ చేశాం. స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్లో 9 టీమ్స్ అపాయింట్ చేశాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ 6 టీమ్స్ అపాయింట్ చేశాం. అదేవిధంగా వీడియో వ్యూవింగ్ టీమ్స్, అకౌంటింగ్ టీమ్, వీడియో సర్వెలెన్స్ టీమ్, ఒక్కొక్క టీం పర్ ఈసీ అపాయింట్ చేయడం జరిగింది. ఈసారి ఉన్న ఎన్నికలకి ఒక విశేషమైన ఎలక్షన్ కమిషన్ ద్వారా చేసే కార్యక్రమం అంటే కృతి అంటే సి విజిల్, అంటే విజిలెంట్ సిటిజన్, అంటే సిటిజన్ దక్షత కోసం, సిటిజన్ జాగ్రత్తల కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు చేయడానికి ఒకటి మొబైల్ యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం ఇది మొబైల్ యాప్ లాంచ్ చేశాం. గతంలో కూడా మనకు మంచి స్పందన వచ్చినాయి. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆ యాప్లో మనకు ఇది ఇంప్రూవ్మెంట్స్ చేసి ఈ యాప్లో మనకు ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్ సంబంధించిన, ఉదాహరణకి ఇల్లీగల్ మీటింగ్స్ కావచ్చు, లేకుంటే ఇల్లీగల్ పోస్టర్స్ కావచ్చు, లేకుంటే ఇల్లీగల్ పర్మిషన్స్ లేని లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడం కావచ్చు, లేకుంటే మనకు బ్యాన్ చేసే టైంలో రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 6 AM వరకు మనకు లౌడ్ స్పీకర్స్ యూజ్ చేయడానికి పర్మిషన్స్ లేవు, కానీ ఎక్కడైనా ఇది లౌడ్ స్పీకర్స్ వాడుతున్నారు, మీటింగ్స్ పెడుతున్నారు అంటే మనం తప్పనిసరిగా సి విజిల్లో ఫోటోగ్రాఫ్ తీసుకుని 100 నిమిషంలో దీని మీద యాక్షన్ ఉంటుంది. ఆ యాప్ కూడా మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. సో ఇటువంటి కొత్త ఐటీ రిలేటెడ్ యాప్స్ కూడా మనకు లాంచ్ అవుతున్నాయి. సువిధ అప్లికేషన్స్ కూడా మనకు రేపటి నుంచి లాంచ్ అవుతుంది. సువిధ అప్లికేషన్ మనకు అభ్యర్థి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో, పోటీ చేసే క్యాండిడేట్స్, వాళ్ళ కోసం ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ జస్ట్ ఇంట్లో కూర్చొని లేకుంటే సిస్టంలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పర్మిషన్స్ కోసం, రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్ రావడానికి అవసరం లేదు. సో అటువంటి అప్లికేషన్స్ వాళ్ళు పెడితే 24 అవర్స్లో మనం పర్మిషన్ ఇస్తాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ మనకు ఒక కొత్త సెంటర్ ఏర్పాటు అయింది. 1950 పేరుతోని ఉంది ఇది, నంబర్తోని. ఇది ఒక కామన్ నంబర్ మన జిల్లాలో. ఎక్కడి నుంచి కూడా 1950 కొడితే ఆటోమేటిక్గా మన సెంటర్కి కాల్ వెళ్ళిపోతుంది. సో ఆ కాల్లో మనకు ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా, మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, అదేవిధంగా మన ఓటర్ రోల్లో సీరియల్ నెంబర్ ఏముంది అది కూడా మనం చెప్తాం. అదే పద్ధతిలో ఈ ఎన్నికల టైంలో ఉన్న కంప్లైంట్స్ కూడా ఆ కాల్ సెంటర్స్లో కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్ మన జిల్లా కలెక్టర్ లాగిన్లో కనిపిస్తుంది, అదేవిధంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ హైదరాబాద్ లాగిన్లో కనిపిస్తుంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఈసారి ఉన్న ఎన్నికల్లో గతంలో చేసిన ప్రకారంగా ఒక దివ్యాంగ్ ఓటర్స్ కోసం ప్రత్యేకమైన అమలు చేస్తున్నాం. మన అన్ని పోలింగ్ స్టేషన్స్లో చాలా వరకు మనకు ఇప్పుడు సైకిల్స్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా ర్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగినాయి. సో ఇటువంటి ఒక ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక ప్రత్యేకమైన ఒక మహిళా పోలింగ్ స్టేషన్, అదేవిధంగా ఒక దివ్యాంగ్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు 33,000 కొత్త ఓటర్స్ యాడ్ చేయడం జరిగినాయి. సో చాలా వరకు మనకు ఓటర్స్ దీంట్లో నమోదయ్యారు, యాడ్ అయ్యారు. సో మనకు ఈసారి కూడా అటువంటి ప్రాబ్లమ్స్ రావు ఇది. కానీ ఎవరైతే ఓటర్స్ ఇంకా కొంత సందేహంలో ఉన్నారు, ఓటు ఉందా లేదా, వాళ్ళు తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ NVSP నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ .com పోయి పేరు పెడితే మనకు కనిపిస్తుంది ఇది. ఒకవేళ లేదు అంటే అక్కడికి అక్కడ అప్లై చేసుకోవచ్చు ఇది. ఇంకా డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ సెంటర్ 1950 ఈ టోల్ ఫ్రీ నెంబర్లో కాల్ చేస్తే కూడా మన వాళ్ళు చెప్తారు ఇది. సో రెండు సౌకర్యాలు ఉన్నాయి. లాస్ట్ డేట్ నామినేషన్స్, లాస్ట్ డేట్ అంటే మనకు నామినేషన్ లాస్ట్ డేట్ 25th ఉంది. అక్కడ నుంచి 10 డేస్ బిఫోర్ అంటే 15 మార్చ్ వరకు ఇంకా నమోదు చేయడానికి వీలు ఉంది. ఈరోజు 11, ఇంకా మనకు 4 to 5 డేస్ క్లియర్ ఉన్నాయి. అండ్ నాకు మీ పైన నమ్మకం ఉంది, డెఫినెట్లీ విల్ ప్లే కన్స్ట్రక్టివ్ రోల్ ఇన్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.